ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో ఎన్నికల ప్రచారం చేశారు పాలేరు బీఆర్ఎస్ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డి. కేశవాపురం, దేవుని తండ చింతల తండాలో తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తేనే సంక్షేమ పథకాలు అమలవుతాయన్నారు కందాల. కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి టార్గెట్ గా హాట్ కామెంట్స్ చేశారు కందాల ఉపేందర్ రెడ్డి. పొంగులేటి అసలు స్థానికుడే కాదన్నారు. ఎక్కడి నుంచో వచ్చి మనపై పెత్తనం చేయాలని చూస్తున్నారని నిప్పులు చెరిగారు. బయటి వాళ్ళ పెత్తనం మనకు అవసరమా అంటూ పాలేరు ప్రజల్ని ప్రశ్నించారు కందాల. మీ అందరికీ తెలుసు, గత 9.5 ఏళ్ల నుంచి కేసీఆర్ గారి ప్రభుత్వం ముఖ్యంగా రైతుల కోసం ఏ విధంగా పనిచేస్తుంది. మీ అందరికీ ఒక రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, 24 గంటల కరెంటు కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు. మీ అందరికీ రిజర్వేషన్లు కూడా 6 నుంచి 10% చేసినారు. ఎస్టీలకు ఇంతకుముందు 6% ఉండేది, ఇప్పుడు దాన్ని 10% చేసినాం. కా గరాజ్ నెట్వర్క్ గ్రేట్, క్లెయిమ్ కవర్ గ్రేట్, ప్రైస్ వెయిట్ 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 వా ప్రైస్ బి గ్రేట్. టాటా AIG కార్ ఇన్సూరెన్స్ ట్రస్టెడ్ నేమ్, ఫ్యాంటాస్టిక్ నేమ్. 24 గంటలు మీకోసం ఆలోచించే ప్రభుత్వం, ఈ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి అయితే ఈ పథకాలన్నీ మరింత మంచిగా ఖచ్చితంగా అమలు చేసేదానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు మీరు అందరూ చూస్తున్నారు, నా ఊరు నా జనం అనుకుంటా నేను. ఇప్పుడు బయట నుంచి వచ్చేటోళ్ళు మీరు ఎవరైనా అబ్జర్వ్ చేయరు. ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి వస్తే చూడండి, ఆయన చుట్టూ ఉండేటోళ్ళు 50 మంది బయట వాళ్ళే ఉంటారు. మన ఊరు వాళ్ళు కానీ మనకు సంబంధం ఉన్న లోకల్ ఉండరు. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి పెత్తనం కావాలి. మన మీద వాళ్ళకి పెత్తనం అవసరం. అసలు లోకల్ బిడ్డను, ఈ గడ్డ మీద పుట్టిన మీ బిడ్డకు ఖచ్చితంగా 30 తారీఖు నాడు జరిగే అసెంబ్లీ ఎలక్షన్లో కారు గుర్తుకు, మనది 2 నెంబర్ గుర్తు, కారు గుర్తుతో పాటు నా ఫోటో కూడా ఉంటుంది. ఖచ్చితంగా ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపి